బిగ్ బాస్లో ఏదన్నా జరగచ్చు అది వాళ్ళ క్యాప్షన్ అంటే ఇప్పుడు ఇవి కేసు పెట్టినా వాళ్ళు కోర్టులో గెలవచ్చు వాళ్ళకుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయో అవన్నీ దాన్ని బట్టే వెళ్తారు కనుక ముందుకి ఇలాంటి కేసులకి వాటికి అది ఆగదనైతే నేను అనుకుంటున్నాను అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు సార్ దీని గురించి మనకు అవగాహన లేదు గనక దాని మీద మనం మాట్లాడలేము యాక్చువల్గా వెళ్ళాలని ఒక కోరిక సార్ నా గురించి నాకు తెలుసుకోవాలని ఒక ఆశ సో అలాగే నన్ను ప్రజలు ఎంత కోరుకుంటున్నారో కూడా తెలుసుకోవాలని ఒక ఆశ ఉంది అది మరి ఎంతవరకు జరుగుద్దో చూద్దాం సార్ మీ అందరికీ తెలిసిపోతుంది డెఫినెట్గా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఒకవేళ నేను వెళ్తే కనుక డెఫినెట్గా ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు నేను ఒకళ్ళు తప్పు ఒకరి రైట్ అనేది మాత్రం నేను అనలేనండి ఏం జరిగినా వన్ మంత్ బిఫోర్ జరిగినప్పుడు అదే నాకు ఒకటి వచ్చి నన్ను ఎవడన్నా ఏదన్నా అన్నాడు అనుకోండి నేను ఆ రోజే స్పందిస్తాను ఆ రోజే మీడియాకి ఎక్కుతాను లేదంటే ఆ రోజే వాళ్ళ కాలర్ పట్టుకుంటా నన్ను సెలెక్ట్ చేయలేదు అన్న తర్వాత ఇలా మాట్లాడడం మరి ఎంతవరకు న్యాయమో అది మీరు ఆలోచించుకోవాలి సో నాగార్జున గారు చాలా పెద్ద మనిషి చాలా బాధ్యత గల మనిషి మనిషి ఆయన చక్కగా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు ఒక సాంప్రదాయమైన ఇది ఉంది ఆయనది సో ఇలా పిచ్చి పిచ్చి ఉంటే ఆ షోకి ఆయన ఎందుకు హోస్ట్గా వ్యవహరిస్తారు చెప్పండి సో అది క్వశ్చన్ మార్క్ మీరే ఆలోచించుకోండి నన్ను ఎవరైనా అంటే నేను స్పాట్లో రియాక్ట్ అవుతాను నెల రోజుల తర్వాత నాకు నిద్ర లేచి హర్రే ఆ రోజు అని ఉండదు ఓకే ఇన్ని రోజుల తర్వాత మనం బయటకు వచ్చి ఇంత పోరాడుతున్నామంటే మరి ఆ నాకు తెలియదు ఇప్పుడే నేను ప్రముఖ నటి హేమ గారు చేసిన కామెంట్స్ గురించి చూశాను ఎప్పుడైతే అలా జరిగిందో అప్పుడే బయటకు వచ్చి మాట్లాడాలా ఏమండి మా వాళ్ళ దగ్గర నా కాపీస్ ఉన్నాయి నేను సిగ్నేచర్ చేసిన కాపీస్ ఉన్నాయి అగ్రిమెంట్స్ ఉన్నాయి అగ్రిమెంట్ పేపర్స్ జెరాక్స్ సాఫ్ట్ కాపీసో దానికి సంబంధించి హార్డ్ కాపీసో నేను తీసుకున్న తర్వాత మాట్లాడతా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఐ నో హౌ టు టేక్ ఎ స్టెప్ వెన్ ఐ హ్యావ్ టు టేక్ ద స్టెప్ అండ్ వన్ మోర్ థింగ్ నేను జరిగినప్పుడే చొక్కా పట్టుకుని అడగాలి చొక్కా పట్టుకుని అడిగామో లేకపోతే నిలదీసామో లేకపోతే గల్లా పట్టుకుని అడిగామో మీరు వచ్చి చూసారా మీ కళ్ళతో మీరు చూసారా హేమ గారు ఈరోజు బిగ్ బాస్ రియాలిటీ షోలోకి సెలెక్ట్ చేయలేదని ఇలా మాట్లాడుతున్నారు ఎవరు అడిగారండి సెలెక్ట్ చేయమని నేను అడిగానా మొదటి నుంచి నేను ఒకటే చెప్తున్నాను మీరు అగ్రిమెంట్స్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్న తర్వాత మీరు మీరు జెరాక్స్ కాపీస్ ఇవ్వాలి క్యాండిడేట్ కి ఈ జెరాక్స్ సాఫ్ట్ కాపీస్ లేకపోతే హార్డ్ కాపీస్ ఇవ్వాలి ఆర్ఎల్స్ మెయిల్ చేయాలి చీటింగ్ కేస్ కింద నమోదవుతుంది తెలుసా మీకు ఫోర్ ట్వంటీ కేసు కింద సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద నమోదు అవుతుంది మీకు తెలుసో తెలీదు మరి మీకు లాస్ తెలుసో తెలీదు మీ పక్కన ఎవరైనా వకీల్ ఉంటే లేకపోతే మీకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉంటే జస్ట్ కాల్ హిమ్ అండ్ నో ప్రపంచంలో బిగ్ బాసే కదండి ఎలాంటి అగ్రిమెంట్ జరిగినా కూడా బోత్ పార్టీస్ మస్ట్ హ్యావ్ ద డాక్యుమెంట్స్ అయితే ద ఫస్ట్ పార్టీ మస్ట్ హ్యావ్ ద ఒరిజినల్స్ అండ్ ద అదర్ పార్టీ మస్ట్ హ్యావ్ ద డూప్లికేట్స్ మరి మీ మీరెలా సంతకాలు చేస్తున్నారో అసలు ఈ లీగల్ థింగ్స్ ని తెలుసుకుని చేస్తున్నారో లేదో మరి ఆ మీకు కనీస పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు సెలెక్ట్ కాలేదని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా మీలాంటి సినిమా వ్యక్తులకి మీలాంటి అవకాశాలు లేకుండా ఇప్పుడు మీరు మొన్న ఒక కామెంట్ చేశారు కదా మాకు రెంట్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి మీకు ఇప్పుడు సినిమా ఆఫర్స్ తక్కువ అయ్యాయి కాబట్టి మీరు రికమెండేషన్లు పెట్టించుకొని నాగార్జున గారితో రికమెండేషన్లు పెట్టించుకున్నారు ఏమో మరి రికమెండేషన్లు పెట్టించుకుని లోపలికి వెళ్తున్నారు మీకు సినిమా అవకాశాలు లేక మీకు బిగ్ బాస్ మీకు అవసరం మాకెందుకండి బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రేడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద బిగ్ బాస్ మిస్ హేమ గారు ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలని కొంచెం చూసుకొని మాట్లాడండి ఓకే ఎలా పడితే అలా మాట్లాడితే మిగతా వాళ్ళలాగా చూసి ఊరికే కూర్చోడానికి నేను సామాన్యమైన వ్యక్తిని కాదండి నేను ఒక జర్నలిస్ట్ని నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీలాగా టీవీ డిబిట్లనో లేకపోతే ఒక ఇంటర్వ్యూలోనో అమ్మాయిలకు రక్షణ కావాలని చెప్ప వదిలేసే టైప్ నేను కాదండి నేను ఈ రోజు అమ్మాయిలకు రక్షణ కల్పించాలి బిగ్ బాస్ రియాలిటీ షో లాంటి ముసుగులో చేస్తున్న ఈ చీకటి కుణాన్ని బయట పెట్టాలి అమ్మాయిలకి సెక్చువల్ హెరాస్మెంట్స్ తో గురవుతున్నారు జర్నలిస్ట్ అయినా నా దగ్గర అలాంటి ప్రశ్నలు ఎంత ధైర్యం అంటే అలాంటి ప్రశ్నలు వేస్తారండి శ్యామ్ హా నువ్వు సాటిస్ఫై చేస్తావా నువ్వు మా బాస్ని ఎట్లా ఇంప్రెస్ చేస్తావు బాడీ తగ్గించుకోవాలి బాడీ షేపింగ్లు జీరో సైజుల గురించి ఎలా మాట్లాడతాడండి దిస్ ఆర్ నాట్ ద సైన్స్ ఆఫ్ ఆస్కింగ్ మీ ఫర్ దాస్టింగ్ కౌచ్ దిస్ ఆర్ నాట్ ద సైన్స్ ఆఫ్ ఆస్కింగ్ మీ ఆర్ ఆస్కింగ్ మీ టు యాక్సెప్ట్ ఫర్ సెక్చువల్ ఫేవర్స్ ఏది మాట్లాడన్నా మనం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని ఇవ్వండి ఎలా పడితే అలా మీరు ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు కాబట్టి మీకు ఓటింగ్ లేయాలి కాబట్టి మీకు నాగార్జున గారి రికమెండేషన్తో ఈరోజు బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది కాబట్టి భజన చేస్తారో ఇంకేం చేస్తారో అది మీ ఇష్టం బట్ మీరు మా గురించి మాట్లాడితే మాత్రం బాగుండదు హేమ గారు ఏదైనా పూర్తి అవగాహనతో మీరు మొన్న ఏది మావి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మీరు అంటారు మీరు మీరు ప్రామిస్ చేస్తుంది మీరు ప్రతిజ్ఞ చేస్తున్న స్టైల్ ని చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఏపాటి పరిజ్ఞానం ఉందో ఒక పేజీలో మీరు తెలుగు కూడా సక్రమంగా చదవని కనీస తెలుగు కూడా సక్రమంగా చదవలేని ఒక పొజిషన్ లో మీలాంటి ఒక నటి ఉంది దాని అందరూ చూసి నవ్వుకున్నారు కూడా మీలో మీరు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మీరు ఎలా చండాలంగా నీచంగా ఒకళ్ళొకొకళ్ళు స్టేజ్ మీద కొట్టుకున్నారో మైకుల కోసం కకృతి పడ్డారో ప్రజలంతా వీక్షించారు వెన్ ఆర్ క్వశ్చనింగ్ ఎ జర్నలిస్ట్ బీ కేర్ఫుల్ హేమ గారు నేను చెప్తున్నాను ఈ రోజు ఐ హావ్ లాడ్జ్ ద కంప్లైంట్ అగెన్స్ట్ ద క్లమ్జీ అండ్ ఫిల్ ది థింగ్స్ బీయింగ్ హ్యాపెన్ ఆన్ ద నేమ్ ఆఫ్ బిగ్ బాస్ సెలక్షన్ అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ నలుగురు గురించి మీకు తెలుసు కోఆర్డినేటర్స్ గురించి పోలీసులు కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు ఒక్కొక్క ఎవిడెన్సే బయటకు వస్తుంది హైకోర్టులో కూడా కేతరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన కూడా సినిమా వ్యక్తే కదా మీలాగా ఆయన డిబేట్లలో మాట్లాడుతూ సైలెంట్ అయిపోలేదు ఆయన ముందుకొచ్చి పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చూసి మీ మీ దగ్గరలో ఉన్న వకీల్ లేకపోతే మీకు తెలిసిన ఒక ఫ్యామిలీ అడ్వకేట్ కో ఫోన్ చేసి అడగండి పిల్ దాఖలైంది కదా బిగ్ బాస్ రియాలిటీ షో మీద అండ్ అలాగే ఈ రోజు జరిగిన ఒక అప్డేట్ మేము మా లీగల్ ఎక్స్పర్ట్ శాంతి భూషణ్ రావు గారు ఈస్ బిన్ సక్సీడెడ్ ఇన్ పోస్ట్పోనింగ్ ద జడ్జిమెంట్ సో కాల్డ్ అభిషేక్ స్టార్ మా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బంజర్ హిల్స్ లో ఫైల్ అయిన కంప్లైంట్స్ అన్ని ఫేక్ అని క్వాష్ పిటిషన్ దాఖలు చేసి ఆ కంప్లైంట్స్ ని కొట్టివేయాలంటూ జడ్జిని కోరడం జరిగింది జడ్జి దీన్ని పోస్ట్ పోన్ చేశారు వాదనలు పోస్ట్ పోన్లు చేశారు పిటిషనర్ శ్వేతారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి టైం ఇచ్చారు పోలీస్ ఆఫీసర్స్ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి టైం ఇచ్చారు కౌంటర్ కౌంటర్ దాఖలు చేయడానికి టైం ఇచ్చారండి ఇంకా ఏమవ్వలేదు దయచేసి ఇవన్నీ అప్డేట్స్ ఈ కేసుకి సంబంధించి మీరు అప్డేట్స్ చేసుకుని మాట్లాడితే బెటర్ ఇక్కడ ఎవ్వరూ ఆకృతి పడట్లేదు అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది వేస్తున్న క్వశ్చన్స్ మీరు ఇంట్రెస్ట్ లేకపోతే బిగ్ బాస్ లో పోవడానికి ఎందుకు ఒప్పుకున్నారు బీయింగ్ ఎ జర్నలిస్ట్ ఎస్ ఐ ఆపర్చునిటీ హాస్ కమ్ కమ్స్ ఐ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ఇన్ టు షో అండ్ నో అబౌట్ వాట్ ద హెల్త్ దే ఆర్ హ్యాపనింగ్ ఆ ఎట్లాంటి టాస్క్ పెడతారు ఎట్లాంటి మసాజ్లు చేయించుకుంటారు ఎట్లాంటి అసహ్యకరమైన విషయాలు అక్కడ చోటు చేసుకుంటాయి తెలుసుకోవడానికి కూడా నా లాంటి జర్నలిస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇట్ డజంట్ మీన్ దట్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ పార్టిసిపేట్ అండ్ గెట్ ద మైలేజ్ త్రూ బిగ్ బాస్ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో బిగ్ బాస్ లాంటి చెత్త రియాలిటీ షో ద్వారా మైలేజ్ తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి జర్నలిస్ట్ కి ఎప్పుడు పడదు ఒక సోషల్ కాస్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీలాగా డిబేట్ లకో లేకపోతే చర్చా వేదికల్లో కూర్చొని బిల్డప్ బిల్డప్ ఇవ్వడానికి నేను పరిమితం అవ్వలేదండి ఐ హావ్ టేకిన్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆడవాళ్ళ మీరు మీలాంటి మహిళలు మీలాంటి నటులు మీలాంటి కొంతమంది ఇలాంటి అవగాహన లేకుండా ఎవరైతే కామెంట్స్ చేస్తుంటారో హేమ గారు లాంటి వాళ్ళు వాళ్ళని ఉద్దేశం చెప్తున్నాను మీరు డిబేట్లకు పరిమితం అవుతారేమో మీరు క్యాష్ కమిటీలు అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ మీకు అంత సపోర్ట్ చేస్తూ ఒక పది అఫీషియల్స్ ని గవర్నమెంట్ అఫీషియల్స్ ని మీ క్యాష్ కమిటీలో పెట్టినా కూడా గాయత్రి గుప్తా లాంటి వ్యక్తి షీఈ్ హావింగ్ ఆల్ రైట్స్ టు ఆస్క్ యూ అబౌట్ హర్ ఇన్జస్టిస్ ఎవరు స్పందించారండి ఈ రోజు క్యాష్ కమిటీల గురించి మాట్లాడుతున్నారు మీరు కూడా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్నారు కదా యో బియో ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ కదా మీరు శ్రీరెడ్డి విషయంలో కూడా అలాగే మాట్లాడారు అమ్మాయి అలిగేషన్ చేసిన తర్వాత ఫిలిం ఫిల్మ్ ఛాంబర్ మొత్తం అపవిత్రమైపోయింది ఆ శ్రీరెడ్డి చేసిన తో అండ్ ప్రొటెస్తో అని చెప్పి చెప్పిన మీరు శ్రీరెడ్డి అది శ్రీరెడ్డి ఇది శ్రీరెడ్డికి కాటివ్వకూడదు అది ఇది అని చెప్పారు మళ్ళీ మీరే పాపం శ్రీరెడ్డి అయ్యో తను కరెక్ట్ చేసింది తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇవ్వాలి శ్రీరా శ్రీరెడ్డి లాంటి వ్యక్తి మహిళల కోసం పోరాడాలని చెప్పారు మీరు రీసెంట్గా కూడా చెప్పారు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరి మీలాంటి అన్యాయలే కదా శ్రీరెడ్డి తీసుకొచ్చింది ఈ రోజు బిగ్ బాస్ రియాలిటీ షో ముసుగులో జరుగుతున్న గబ్బు గలీజ్ ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తిగా నేను చాలా గర్వపడుతున్నా నేను ప్రతి ఒక్కసారి చెప్తున్నా నేను ఎప్పుడు అటెండ్ అయినా కూడా నాకు జరిగిన బ్యాడ్ కన్వర్సేషన్స్ ద ఫైనల్ మీటింగ్ అగ్రిమెంట్ పేపర్స్ ఎవరైనా కూడా ఆవేశపడిపోయి బయటకు వచ్చి చెప్పరు మన దగ్గర ఆధారాలు సేకరిస్తారు ఆధారాల కోసం నేను చాలా ఆధారాల కోసం నేను పదిహేను ముప్పై రోజులు వెయిట్ చేసి నేను నేను వాళ్ళకి ట్రై చేసి 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 నేను ఫెయిల్ అయిన తర్వాతనే బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు తెలుసో లేదో దీనికి సంబంధించి మీరు చదవడం తెలుసుకోండి పేపర్లలో టీవీలు చూడడం తెలుసుకోండి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూడడం నేర్చుకోండి న్యూస్ అండ్ జ్ఞానాన్ని పెంచుకుని మాట్లాడండి అవగాహన లేకుండా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి నేను సినిమా వ్యక్తిని కాదు ఎవరైనా విమర్శిస్తే చూస్తూ కూర్చొని భయపడిపోవడానికి నేను మీలాగా సినిమా వ్యక్తిని కాదు అమ్ జర్నలిస్ట్ ఐ హావ్ ఆల్ రైట్స్ టు క్వెస్చన్ ఎనీ వన్ అండ్ స్టార్ మా మీరు ఎల్లండి మీరు మీకు అవకాశాలు లేవో లేకపోతే మీకు మైలేజ్ పెంచుకుంటారు మీరు చేసుకోండి అట్లాంటి చీప్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం శ్వేతారెడ్డికి లేదు హేమ గారు నేను మరీ మరీ చెప్తున్నా మీరు ఒక ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి దయచేసి చెప్తున్నా మాటలు జాగ్రత్తగా రానివ్వండి ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి జర్నలిస్టులు ఏమి దద్దమ్మలు కారు ద ద ప్రాసెస్ అండ్ ద ఇంటరోగేషన్ ఈ స్టిల్ బీయింగ్ అండర్ ప్రాసెస్ ఇప్పుడు ఎంక్వైరీ ఈస్ బీయింగ్ అండర్ ప్రాసెస్ పోలీసులు చేస్తూ చేయాల్సిన పని పోలీసులకు తెలుసు ఎవరేంటో వస్తుంది ఇప్పుడు ఓయూ స్టూడెంట్స్ అన్నలు కూడా బయటకు వచ్చారు మా తెలంగాణ గడ్డ మీద మహిళలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోమని మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఓయూ అన్నలు తీసుకున్నారు కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్తున్నారు వంద రోజులు నువ్వు సెక్స్ లేకుండా ఎలా మేనేజ్ చేయగలవు అనే క్వశ్చన్ ని కూడా ఈ మేధావులు సపోర్ట్ చేస్తున్నారు ఈ మేధావులు సపోర్ట్ చేస్తున్నారు దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అండ్ కొంతమంది ప్రశ్నిస్తుంటే అవునండి ఇది కండిషన్లో భాగమంటండి దాన్ని మనం సిరసా వహించాలంటండి హేమగారు మీలాంటి వాళ్ళకి ఈ కండిషన్లు క్లాసులు అగ్రిమెంట్లో భాగంగా మీరు ప్రాజెక్ట్స్లో భాగంగా మీ మీలాంటి వాళ్ళు ఒప్పుకోవడం అలవాటేమో ఆ ఈ ప్రాజెక్ట్స్ మీకు సినిమా ప్రాజెక్ట్స్ వస్తాయి కదా ఆ సినిమా ప్రాజెక్ట్స్ లో మీరు బాండ్ పేపర్స్ మీద సంతకాలు చేసేటప్పుడు మరి మీరు మీ ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్ చూపించాలి ఆ మా బాసని సాటిస్ఫై చేయాలి మీరు ఎట్లా సాటిస్ఫై చేస్తారు మీరు ముద్దులు కోకేనా కిసులు కోకేనా లేకపోతే హగ్గులు కోకేనా మీరేమైనా సెక్చువల్ ఫేవర్స్ ఇస్తామంటూ మీరు హామీలు ఇస్తారా మీరు మా మీరు మా బాస్తో సెక్స్ చేస్తారా సినిమా షూటింగ్ తర్వాత ఇంకొకడో ఇట్లాంటికి సంబంధించి మీకు బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టడం మీకు అలవాటేమో కానీ మా జర్నలిస్టులు ఇట్లా కాదండి ఇట్లా తేడాలు వస్తే తాట తీస్తామండి ఓకే ఎప్పుడైతే శ్యామ్ అనే వ్యక్తి జస్ట్ నాతో అసభ్యకరంగా మాట్లాడినందుకే నేను ఇలా రియాక్ట్ అయ్యాను నిజంగా నా దగ్గరికి ఇట్లా వచ్చి ఇంకోలా బిహేవ్ చేస్తుంటే సిచువేషన్ ఇంకా భయంకరంగా ఉండేది శ్యామ్ అనే వ్యక్తి చేసిన అసభ్యకరమైన ఒక కాన్వర్జేషన్కే నేను ఇలా రియాక్ట్ అయ్యాను ఇది శాంపుల్ మాత్రమే మరి మీరు అవకాశాల ముసుగులో మీకెక్కడ అవకాశాలు రావు అని మీరు కాంప్రమైజింగ్లు అయి ఉంటారేమో క్యాస్టింగ్ కావచ్చు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారేమో మీలాంటి మహిళలు ఒక మహిళా జర్నలిస్ట్ బయటకు వచ్చి బాబు బిగ్ బాస్ రియాలిటీ షోలో జరుగుతున్న గబ్బు గురించి దృష్టి పెట్టండి మహిళల్ని రక్షించండి అనే బాధ్యత తీసుకుంటే ఉల్టా మీరు పబ్లిసిటీ కోసం కేసులు పెట్టారంటారా నాగార్జున గారి కుటుంబం గురించి నాగార్జున గారి గురించి మీలాంటి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి నాగార్జున గారు ఎటువంటి వారో నాగార్జున గారి కుటుంబం నాగార్జున గారి కుటుంబం ఎటువంటిదో అక్కనేని ఫ్యామిలీ ఎటువంటిదో నేను ఆయన్ని అభిమానించే వ్యక్తిగా మీకన్నా బాగా తెలుసు ఓకే ఒక అభిమానిగా ఒక అభిమానిగా నాగార్జున గారు అన్నమయ్య శ్రీరామదాసు షిర్ది సాయిబాబా మహత్యం లాంటి గొప్ప గొప్ప సినిమాలు చేసిన మీలాంటి వ్యక్తులు ఇటువంటి ఫిల్దీనెస్ ఉన్న వల్నరబుల్ వల్నరబుల్ ఉన్న అబ్సినిటీ ఉన్న సెక్స్ రిలేటెడ్ కాన్వర్జేషన్స్ చేస్తున్న ఈ టాపిక్స్ ఏవైతే ఈ కోఆర్డినేటర్స్ చేస్తున్నారో అట్లాంటి ఒక బిగ్ బాస్ షోకి మీరు హోస్ట్ చేయడం కరెక్ట్ కాదు నాగరాజ్ గారు అని నేను చాలా వినమ్రంగా గౌరవంగా ఆయన్ని నివేదించుకున్నాను మీరేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి నాగార్జున గారి కుటుంబం ఎట్లాంటిదో నాగార్జున గారు ఎట్లాంటి ఓకే హేమ గారు కాస్టింగ్ కౌచ్లు కానీ లేకపోతే సెక్చువల్ అఫైర్స్ ఇస్తామనే కమిట్మెంట్స్ కానీ మీకు కామన్ అయి ఉండొచ్చండి మా జర్నలిస్టులు ఫస్ట్ టైం నేనైతే స్టన్ అయ్యా ఒక జర్నలిస్ట్ అని తెలిసి కూడా ఈ వ్యక్తికి ఎంత డేర్ నాతో మాట్లాడడానికి అని చెప్పేసి సో బీ కేర్ఫుల్ హేమా గారు డోంట్ స్లిప్ యువర్ టాంగ్ వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి